హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ ఫినాలేకి వచ్చేస్తున్నాం అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్లో క్యాష్ మనీని ఆఫర్ చేస్తాడు. అయితే ఈ సీజన్ 7లో స్టార్టింగ్ డేనే అంటే 30 లక్షల రూపాయలు ఇచ్చి ఎవరెవరికి ఇచ్చాడు, యావర్కి, శివాజీకి, ప్రియాంకకి, దామినికి, ఇలాగ ఫస్ట్ 5 మెంబర్స్కి 30 లక్షల రూపాయలు ఆఫర్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో మీరు ఈ 30 లక్షలు తీసుకుని వెళ్ళిపోండి, మీరు మీకు హ్యాపీగా డబ్బులు వచ్చేస్తాయంటే ఎవరు పెద్దగా టెంప్ట్ అవ్వలేదు. కానీ కొంచెం శివాజీ అయితే 30 లక్షలు పోయింది బాబు గారు అంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎపిసోడ్స్లో అబ్బా 30 లక్షలు తీసుకుని వెళ్ళిపోవాల్సింది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్న వార్తలు కూడా మనకు వినిపించాయి. అయితే సీజన్ 6లో కానీ, సీజన్ 5లో కానీ, అలాగే సీజన్ 4లో కానీ సీజన్ 4లో అయితే సోహెల్ క్యాష్ పట్టుకుని బయటకు వచ్చాడు. సీజన్ 6లో ఇంకా 40 లక్ష రూపీస్ శ్రీహాన్ పట్టుకుని బయటకు వచ్చాడు. ఆల్మోస్ట్ ఇంకా విన్నర్తో సమానం అని చెప్పుకోవచ్చు. ఇట్లాగా ఈ 2 సీజన్స్లో ఈ రకంగా మంచి రివర్స్ యూటర్న్ తీసుకుంది. మరి అసలైన ఉల్టా పుల్టా సీజన్లో తీసుకుంటుందా తీసుకోదా అంటే, యాక్చువల్లీ అరియానా సీజన్ ఓటీటీలో 10 లాక్స్ డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసింది. అలాగా ఆఖరి క్షణంలో ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ జరిగే ఉల్టా పుల్టా ఏంటి అంటే, ఇక్కడ స్థానాలు చాలా విలువైతే ఫస్ట్ 3 స్థానాల్లో అమర్, ప్రశాంత్ అలాగే శివాజీలు ఉన్నారు. 4th 5th స్థానాల్లో మనం చూసుకున్నట్టయితే యావర్, ప్రియాంక అలాగే అర్జున్లు ఉన్నారు. సో ఖచ్చితంగా 5th స్థానానికైతే బిగ్ బాస్ మనీ ఆఫర్ చేయడు. 4th స్థానానికి 10 లాక్స్ ఆఫర్ చేయొచ్చు. తర్వాత 3rd స్థానానికి 15 to 20 లాక్స్ ఆఫర్ చేయొచ్చు. ఆ సమయంలో మరి శివాజీ ఏమైనా డబ్బులు తీసుకుంటారా అంటే, ఇక్కడ మనకున్న ప్రాబిబిలిటీస్ చూద్దాం. యాక్చువల్లీ అమర్కి కనుక చూసుకున్నట్టయితే కొంచెం లో కాన్ఫిడెంట్, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్లో అందరూ శివాజీనే టాప్ అని పెట్టేశారు. అలా ఆ తర్వాత ప్రశాంత్ అసలు నేను డబ్బులే తీసుకోను, నాకు అసలు ప్రైజ్ మనీయే వద్దన్నవాడు, ఇక ఈ ప్రైజ్ మనీ ముందు తీసుకుంటాడని తెలియదు. సో ఇక్కడ ప్రాబిబిలిటీ ఎవరికి ఉంది అంటే, శివాజీ అమర్ ఇద్దరిలో ఒకరికి ఉంది. వీళ్ళిద్దరూ ఎవరైనా డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తే టైటిల్ అనేది ప్రశాంత్కి వెళ్తుందా, లేకపోతే వీళ్ళ ముగ్గురు తీసుకోకపోతే అప్పుడు బిగ్ బాస్ ఏమైనా పెద్ద ట్విస్ట్ పెడతాడా, అంటే మీరు తీసుకోకపోతే ఈ డబ్బుల్లో సగం డబ్బులు పక్కకి వెళ్ళిపోతాయి, ఇది ఉల్టా పుల్టా ఏదైనా చేసేస్తాను అంటాడు. మనం ఏం అడగలేం కదా. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఎవరు డబ్బులు తీసుకుంటారు అనేది పూర్తిగా ట్విస్ట్ అనమాట. అయితే స్టార్టింగ్లోనే శివాజీ 30 లాక్స్కి కొంచెం ఎక్కువగా ఆశపడ్డాడు, మరి ఇన్ని వారాలు కష్టపడాడు, చేయి కూడా ప్రాబ్లం అయింది కాబట్టి మరి శివాజీ కూడా ఏమన్నా ఆ డబ్బులు తీసుకుంటాడా, లేకపోతే అమర్ తన ఫ్రెండ్ సోహెల్, తన ఫ్రెండ్ ఆర్యానా డబ్బులు తీసుకుంది కాబట్టి నేను కూడా డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తానా, ఇలాగ రకరకాల ఆలోచనల నడుమ బిగ్ బాస్ వీళ్ళందరి ఊహాగానాల్ని మించి ఈసారి ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.